So, hi name Poonda Reddy. I'm founder of CVET Dr. Rich. I brought MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So, today's topic is very, very, very important. Right? So, why MBBS in Russia? So, my Russia MBBS enduku join avvali. So, number one reason andi. So, chala mandi teliyani vishayam enti sir, next exam. So, manam inka NMC rules, tarvata gazette rules, tarvata sariki ఆర్టీ అప్లికేషన్ ఇక్కడే ఉన్నామండి. కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఎప్పుడు ఆఫ్టర్ ఎంబీబీఎస్ అంతా సక్సెస్ఫుల్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయిన తర్వాత, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసరికి ఇది ఒక బిగ్ టాస్క్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది బిగ్ టాస్క్. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉండాలి, క్లినికల్స్ ఎక్కువ ఉండాలి, తర్వాత ఎనలిటికల్ ఉండాలి. సో ఇవన్నీ కంపల్సరీ మ్యాండేట్ గా ఉండాలి. సో ఇవన్నీ మ్యాండేట్ గా ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇవన్నీ టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% ఉండాలి. సో మీరు టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా చిన్న చిన్న కంట్రీస్ అయితే ఉండదండి. ఎందుకంటే రీసెంట్లీ ఎస్టాబ్లిష్ మెడికల్ యూనివర్సిటీ. సో రష్యా వచ్చేసరికి ఆల్రెడీ ఎస్ వరల్డ్ టాపెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ దట్ సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు క్లిక్ లేకపోతే బాగుంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. డెవలప్డ్ కంట్రీస్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కాబట్టి ఎడ్యుకేషన్ కూడా హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. వన్స్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకుంటారు 100% వస్తారు. మీరు యూఎస్ఎంఎల్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. సో మీరు అది నెక్స్ట్ ఎగ్జామే క్రాక్ చేయనప్పుడు ఏంటంటే మీరు యూఎస్ఎంఎల్ యూకే కెనడా అనేది జస్ట్ అది బిజినెస్ ట్రాప్, అంతే అడ్మిషన్ ట్రాప్. సో అదే మీరు డైరెక్ట్ యూఎస్ అదే ఓయా జార్జియా ఓయా కిర్గిస్తాన్ ఓయా వెళ్ళే ముందు డైరెక్ట్గా మీరు యూఎస్ వెళ్ళొచ్చు కదా. ఏదైతే వెళ్ళేది యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా డైరెక్ట్ వెళ్ళచ్చు. అలా వెళ్ళరు ఎందుకంటే అలా ఉండదు కాబట్టి. సో ఆ ఛాన్సెస్ తక్కువ కాబట్టి. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్ రూట్ చూసుకోవాలంటే ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఎందుకంటే కంపేర్ టు రిమైనింగ్ ఆల్ కోర్సెస్తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ టైం వెరీ వెరీ సింపుల్ ఎగ్జామ్. ఎప్పుడు ప్రొవైడెడ్ దట్ మనం 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మంచి యూనివర్సిటీ సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ ఈ రెండు ప్రాపర్గా చేసినప్పుడు వస్తారు 100% వస్తారు మీరు సక్సెస్ అవ్వడానికి 200% ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ సో మనం పెట్టిన టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. సో మీరు డెవలప్డ్ కంట్రీస్లో జాయిన్ అయితే మీకు సెక్యూరిటీ ఫస్ట్, మనకి ఏంటంటే ఫస్ట్ సెక్యూరిటీ ప్రయారిటీ ఉంటుంది. రష్యా అయితే వారు అంటారు, వారు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, రష్యా ఇంపాక్ట్ లేదు, రష్యాలో జరగట్ల వారు దట్టు ఆల్రెడీ రష్యా ఈ వారు అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, మీకు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా. సో కాబట్టి రష్యాలో వస్తే ఆ చివరి యుక్రెయిన్ దగ్గర నుంచి ఇక్కడ జపాన్ ఆర్ యుఎస్ దాకా నెంబర్ ఆఫ్ 150 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. సో ఓకే అండి. సో కాబట్టి అలాంటి టాప్ రిలేటెడ్ యూనివర్సిటీస్, టాప్ కంట్రీస్లో చదివితే మీకు సెక్యూరిటీ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు చిన్న చిన్న కంట్రీస్లో చదివి చిన్న చిన్నగా మీరు ప్లాన్ చేసుకుంటే రేపు ఫర్దర్గా ప్లాన్ చేసుకోవడం అనేది, ఆ రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది 100% హైలీ ఇంపాసిబుల్ అవుతుంది. అది ఇప్పుడు తెలియదు మీకు, ఫర్దర్గా తెలుస్తుంది. దట్టు ఇంకో పాయింట్ వస్తారు ఎన్ఎంసి రూల్స్. సో అఫీషియల్ ఎన్ఎంసి రూల్స్ ఫాలో అవుతున్నట్టు గెజెట్, మన ఇండియన్ ఎన్ఎంసి నుంచి వచ్చిన అఫీషియల్గా ఒక రష్యా తప్పితే అఫీషియల్గా ఎలాంటి గెజెట్ రూల్స్ ఏ కంట్రీకి లేవు. సో కాబట్టి ఒకటి రెండు సార్లు మీరు ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు యూనివర్సిటీ ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ చూసుకోండి. దాంతోపాటు ఒక పవర్ఫుల్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ అలాంటివి సెలెక్ట్ చేసుకుని మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అక్కడ సర్వైబిలిటీ కానీ ఇంకా ఈజీగా ఉంటుంది. సో దట్టు మీరు సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని రేపు 100% వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కెరియర్ బాగా బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు రాంగ్ స్టెప్ వేస్తే అది ఫ్యూచర్ అంతా ఉంటుంది అనమాట. సో ఒకటి రెండు సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే రైట్ నౌ రష్యాస్ అడ్మిషన్ స్టిల్ రైట్ నౌ ఓపెన్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎందుకంటే రేపు నౌ డిసెంబర్లో ఫ్లై అవుతున్నారు అంత స్టూడెంట్స్ అంతా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. అదర్వైస్ ఇయర్ అడ్మిషన్స్ క్లోజ్ అన్నమాట, క్లోజ్ అవుతున్నాయి అన్నమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫెన్ డౌట్స్ ఫెన్ ఎగ్జామ్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.